గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100% కోవిడ్ టీకా పంపిణీ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 23వ తేదీ నుండి 15 రోజుల పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 4846 కాలనీలు, మురికివాడలు, కంటోన్మెంట్ జోన్లలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు. 100% వ్యాక్సిన్ తీసుకున్న నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎస్ అన్నారు. ఈ అంశంపై ఆయన ఆరోగ్య శాఖ అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్, కంటోన్మెంట్ బోర్డు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా జీహెచ్ఎంసీ ప్రాంతంలో 175, కంటోన్మెంట్ ప్రాంతాల్లో 25 వాహనాలు ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ పంపిణీ చేస్తాయని చెప్పారు. ప్రతి వాహనంలో టీకా వేసేందుకు 2 ఆరోగ్య సిబ్బంది ఉంటారు. టీకా పంపిణీ పూర్తయిన నివాసాలకు స్టిక్కర్లు అంటిస్తారు. దీంతో పాటు ప్రతి కాలనీలో వ్యాక్సిన్ పంపిణీపై బ్యానర్లు, మైక్ పబ్లిసిటీ ద్వారా అవగాహన కల్పిస్తారు. ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సీఎస్ ఈ సందర్భంగా నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.